జగన్ ఆయుధం అదేనట. చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి? ఎన్నికలలో గెలవడం అంటే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక కొత్తగానే ఉంటుంది. ఎత్తులు జిత్తులు కూడా మార్చాల్సి ఉంటుంది. ఓటు వేసేది ప్రజలే అయినా వేయించుకునేవారు మాత్రం తెర వెనుకుంటారు. వారే అత్యంత శక్తి సంపన్నులు. ఒక్కరోజు పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలలోగా ఈవీఎం మీట అనుకూలంగా నొక్కితేనే ఏ రాజకీయ పార్టీ పంట అయినా పండేది. దీనినే ఎన్నికల వ్యూహం అంటారు. ఈ వ్యూహం ఊరకే రాదు, దీనికి సామధాన భేద దండోపాయాలు ఉండాలి. ఇక ఏపీ సీఎం జగన్ ప్రజలు నమ్ముకున్నారని అంటున్నారు. తనకు ఏ పార్టీతో పొత్తులు లేవని, స్టార్ క్యాంపెయినర్లు లేనే లేరని సిద్ధం సభలలో జగన్ చెప్పుకున్నారు. తన పథకాలను అందుకునే వారే తనకు ఓటేసి గెలిపిస్తారని ఆయన నమ్మకంగా ఉన్నారు. అయితే దానిని విపక్షం నమ్మడం లేదు. జగన్ నమ్ముకున్నది పథకాలను కాదు, అక్రమాలను అని ప్రతిపక్షం అంటోంది. చంద్రబాబు అయితే అదే నిజమని అంటున్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని వైసీపీ అక్రమాలు చేయవచ్చు అనుకుంటోందని, కానీ ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే చాలు వైసీపీ ఆట బంద్ అని అంటున్నారు. చంద్రబాబు తన పార్టీ వారితో మాట్లాడుతూ 3 పార్టీలు ఐకమత్యంగా కలిసి పనిచేసి వైసీపీని చిత్తుగా ఓడించవచ్చని స్పష్టం చేశారు. వైసీపీకి ప్రజాబలం లేదని, జగన్ ఎన్నికలలో అక్రమాలు చేయడాన్నే నమ్ముకున్నారని చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. దానిని తాము సాగనివ్వమని ఆయన చెప్పారు. నిజానికి బీజేపీతో పొత్తు టీడీపీ ఎందుకు పెట్టుకుంది అన్న దాని మీద కూడా రకరకాలైన విశ్లేషణలు వచ్చాయి. టీడీపీ పొత్తు పెట్టుకోవడం వెనుక అసలైన కారణం వైసీపీని పూర్తిగా నియంత్రించడానికే అని అంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది, కానీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత మొత్తం సీన్ మారుతుందని టీడీపీ భావిస్తోంది. ప్రభుత్వం ఆపద్ధర్మం అవుతుంది, అదే టైంలో అధికారులే ప్రధానమవుతారు. అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సాయంతో ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించవచ్చు అన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. మరి బీజేపీ పొత్తులో ఉంది, కానీ ఏపీలో వైసీపీతో 2019 నాటి టీడీపీ మాదిరిగా బద్ధ శత్రుత్వంతో వ్యవహరిస్తారా అన్నదే డౌట్ అంటున్నారు. బీజేపీ 2019లో మాదిరిగా వ్యవహరిస్తుందన్నది టీడీపీ పట్టుగా ఉండవచ్చు, కానీ నాడు చంద్రబాబు తమ నుంచి దూరమయ్యి నానా విమర్శలు చేశారన్నది ఒక కారణమైతే, ఆయన నేరుగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కేంద్రంలో తమ అధికారాన్నే కాకుండా చేయాలని చూస్తున్నారన్నది మరో ఆగ్రహం. అందువల్లనే నవనాడులు కృంగిపోయేలా నాడు టీడీపీ ప్రభుత్వం మీద కేంద్రం అంతా సాధించింది. ఇప్పుడు జగన్ చూస్తే న్యూట్రల్గా ఉన్నారు. కాంగ్రెస్తో అసలు ఆయన కలిసి వెళ్లే ఛాన్స్ లేదు. పైగా ఎన్నికల తరువాత బీజేపీ కోరుకుంటున్న 400 పైచిలుకు నంబర్కి వైసీపీ అవసరం కూడా ఉండవచ్చు అన్న లెక్కలున్నాయి. మరి అలా అనుకుంటే బీజేపీ ఏపీ విషయంలో ఎంతవరకు దూకుడు చేస్తుందన్నది ఒక చర్చ. ఏది ఏమైనా జగన్ని కంట్రోల్లోకి తెస్తాం, కేవలం 2-3 రోజులు మాత్రమే అని టీడీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.